కడప జిల్లా నందలూరుకి చెందిన గొబ్బిల విద్యాధరి 2021 లో సివిల్స్ విజేతై ఐఏఎస్ గా ఎంపిక అవడం పట్ల పౌర సన్మానం నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గొబ్బిల విద్యాధరి తో పాటు తల్లి గొబ్బిల సుజాతమ్మ పలువురు పాల్గొన్నారు. స్టేజ్ దగ్గర ఎక్కువ మంది లేకుండా వచ్చిన అతిథులందరూ ఆశీర్వాదం కావాల్సిందిగా మన పేరు ప్రఖ్యాతులు నందలూరుకు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కష్టపడి కృషి చేస్తే ఈ రోజు మన నందలూరుకు ఒక గుర్తింపు వచ్చింది. అటు గుర్తింపు తెచ్చినటువంటి కార్యక్రమాన్ని పర్యవేక్షించడంలో సహాయ సహకారాలను సార్ అలా చూడండి సార్ ఇట్లా సైడ్ సైడ్ ప్లీజ్ ఆడే ప్లీజ్ What is the procedure to reach IAS? First of all, I am very proud of you. First initiative is for the question. I am very proud of you. I am so proud of you. Procedure chala pedadi. Stage win cheppadam kashtam. But chinnaga cheppalante three level exam. Prelims, mains and interview. So you will learn, no problem. Ippudu school level lo meeru ee subjects aithe unnayi as dear sir said. సోషల్ ఉంది కదండి, సోషల్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఎవ్రీథింగ్ అన్ని సబ్జెక్ట్స్ మీరు ఇష్టంగా చదవండి, ఆటోమేటిక్గా యూ విల్ హ్యావ్ దట్ కెపాసిటీ టు క్లియర్ సివిల్ సర్వీసెస్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. అన్ని విషయాలు ఎడ్యుకేషన్, హెల్త్, ఇంకా స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ మూడు ఇష్యూస్లో సివిల్ సర్వెంట్కి చాలా స్కోప్ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి టు యాక్ట్. అండ్ ఇట్ ఈస్ డ్యూరింగ్ దట్ వన్ టైమ్ వన్ ఇయర్ I decided to go for civil services. Yes, I actually qualified for GATE and was selected for M.Tech in IIT Bombay. But then I choose this path because ఇది చాలా సంతృప్తినిస్తుంది అని నాకు ఆ రోజే అనిపించింది. అండ్ దాట్స్ వై ఐ కేమ్ హియర్. థింగ్ ఇస్, వాట్ ఇస్ ద మెయిన్ మోటివ్ టు ఇన్స్పైర్ యు టు డు ఎన్ ఐఏఎస్? కృషి, పట్టుదల ఉన్నప్పుడే మనకి విజయం సిద్ధిస్తుంది. విజయం వైపు సాగిన నా ఈ సుదీర్ఘ ప్రయాణం దగ్గర దగ్గర 4 to 5 ఇయర్స్ ఎన్నో మొట్టమొదటిది, ఆల్రెడీ ధీరజ్ సార్ హ్యాస్ స్పోకెన్ ఎనఫ్ అబౌట్ దాట్. ఫస్ట్ థింగ్ ఈస్ బీయింగ్ బ్రేవ్. ఎటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా లైఫ్లో, ఎంత కష్ట నష్టం వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి జీవితాన్ని ఎదుర్కోవాలి. ఫస్ట్ థింగ్, be brave enough to choose what you want, be brave enough to fight for it, and be brave enough to be happy. So what is the first rule in life?
being brave, especially for girls and also boys, the first rule in your life should be being brave. Say it aloud. Brave. Yes, we always should be brave. Exams should say anything. If you are to participate in extracurriculars, we have to be brave enough. Sabalo entho mandi.